Hello Mohians, good morning. So welcome to game number 29, India versus England at Lucknow. సో మనం వీడియోలో ముందుకెళ్ళే టైంలో సో మనకి ఫస్ట్ మనం ఆది బుక్లో ఆడతాం. ఫస్ట్ మనం ఐడి టకటక తీసుకోండి. డిస్క్రిప్షన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను నేను ఆల్రెడీ. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్, వెరిఫై చేసుకోండి. మనకు 5% బోనస్ అనేది వస్తుంది మనకి. ఓకే, సో ట్రస్టెడ్ అండ్ సేఫ్, మీ డబ్బులకి ఐఎమ్ ద గ్యారంటీ ఫర్ దట్. ఓకే, సో మన టెలిగ్రామ్ ఛానల్ కావాలంటే ఫటాఫట మన టెలిగ్రామ్లో కొట్టండి ఎంఏహెచ్ఐ ఎల్ఓ హెచ్ఎన్ డిఆర్ అని టెలిగ్రామ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా మన ఛానల్లోనే వస్తుంది. సో రైట్ నౌ వీఆర్ మెయింటైనింగ్ గుడ్ యాక్యురసీ. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మన అక్యురసీ 26 మ్యాచెస్లో 20 మ్యాచెస్ గెలిచడం, 14 ఆడడం, లాస్ట్ 2, 5 స్కిప్. సో మాక్సిమం ఇట్స్ అబౌట్ 70 to 80, 85 to 90% అక్యురసీలో మన వరల్డ్ కప్ నడుస్తుంది. హోప్ఫుల్లీ విత్ గాడ్ గ్రేస్ లెట్స్ మేక్ ఇట్ వెరీ గుడ్ టోర్నమెంట్. ఓకే, సో మనకి ఇంకా ఇంకా నేను యాక్చువల్గా నేను చెప్పాను అంటే ఇంకా 9 లీగ్ మ్యాచెస్ ఉన్నాయి విచ్ ఆర్ సెలెక్టివ్. సో లెట్స్ మేక్ గుడ్ రిటర్న్స్ ఫర్ ఎవ్రీ వన్. సో ఐ విల్ ట్రై టు హెల్ప్ ఎవ్రీ వన్ అండ్ లెట్స్ మేక్ ఇట్. అండ్ సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లక్నోలో మ్యాచ్ జరుగుతుంది, మ్యాచ్ 2 o'clockకి. ఓకే, వెదర్ గురించి ఏం ప్రాబ్లం లేదు, వెదర్ ఈజ్ గుడ్, సో వీ కెన్ ప్లే ఎంటైర్ అవర్స్. అండ్ కమింగ్ టు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 106 మ్యాచెస్ ఆడింది. ఇండియా 57 గెలిచింది, ఇంగ్లాండ్ 44 మ్యాచెస్ గెలిచింది. 2 టై అయినాయి, 3 నో రిజల్ట్స్. అండ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఇండియా అండ్ ఇంగ్లాండ్ మొత్తం 5-5 మ్యాచెస్ గెలిచింది, ఈక్వలైజర్. అండ్ లాస్ట్ 5లో ఇంగ్లాండ్ 1-3, అండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో ఇంగ్లాండ్ 1-3 అండ్ ఇండియా 1-2. అండ్ ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చి 2-1 సిరీస్ గెలిచింది. సో దట్స్ లాస్ట్ ఇయర్. అండ్ టోటల్ ఓవరాల్గా చూసుకుంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం 8 మ్యాచెస్ ఆడింది వరల్డ్ కప్లో. సో ఇంగ్లాండ్ 4 ఇండియా 3 అండ్ టై అయింది 2011లో బెంగళూరులో. అండ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అట్ లక్నో మొత్తం, అంటే లక్నో స్టాట్స్ ఇది. సో మొత్తం 12 మ్యాచ్లు ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ టీం అనేది 3 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ టీం అనేది 9 సార్లు గెలిచింది. యావరేజ్ అబౌట్ 220, హైయెస్ట్ చేజ్ అబౌట్ 310. అండ్ ఇండియా ఒక మ్యాచ్ ఆడింది ఇక్కడ, అది కూడా ఓడిపోయింది లక్నోలో. సో స్టాట్స్ అయితే జర గడబడి ఉన్నాయి ఈసారి. ఓకే, ఫర్ ఇండియాకి అనుకూలంగా లేవు, యాజ్ కరెక్ట్ యాజ్ దట్. బట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఈ గేమ్లో మనం టీమ్ ప్రపోజల్స్ చూసుకుందాం. టీమ్ ప్రపోజల్స్ చూసుకుంటే టీమ్ ఇస్ వెరీ గుడ్, బట్ ఈ వికెట్ స్పిన్కి అసిస్ట్ చేస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇండియా ఒకవేళ టాస్ గెలిస్తే ఇండియా విల్ చేస్. ఈవెన్ ఐ వాంట్ ఇండియా టు చేస్, బట్ ఇప్పుడు ఇండియా ఇప్పటివరకు డిఫెండ్ చేయలేదు. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లు నేను చేస్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈవెళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే దెన్ దట్ ఈస్ అమేజింగ్, బట్ లెట్ సీ హౌ ద గేమ్ మీద ప్రోగ్రెస్. అంటే టాస్ మీద మొత్తం డిపెండ్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆల్రెడీ మనము సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా చూసినాం అనుకుంటారు, ఐ గెస్, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ ఇంకా ఏదో మ్యాచ్ నాకు గుర్తొస్తలేదు, బట్ స్టిల్ సెకండ్ ఇన్నింగ్స్ బాల్ మంచి బ్యాట్ మీదకి వస్తుంది. డ్యూ కూడా వస్తుంది లక్నోలో 7:30, 8 అవ్వగానే డ్యూ అనేది కూడా స్టార్ట్ అవుతుంది, బాల్ కూడా టర్న్ అవుతుంది. ఇక్కడ చేంజెస్ ఉంటే సిరాజ్ ప్లేస్లో అశ్విన్ రావచ్చు, లేదా షమి ప్లేస్లో అశ్విన్ రావచ్చు. ఎక్కడ చేంజెస్ చేస్తారో చూడాలి. బ్యాటింగ్లో ఏం చేంజెస్ ఉంటుంది, బ్యాటింగ్ విల్ బి సేమ్. అండ్ కమింగ్ టు ఇంగ్లాండ్లో అయితే మేబీ లాస్ట్ మ్యాచ్లో ఏ టీం ఉందో అదే టీం ఉంటుంది. ఒకవేళ చేంజెస్ ఏమిటో స్పిన్నర్ నోన తీసుకొస్తారు. స్పిన్నర్ కూడా ఆదిల్ రషీద్ ఉన్నాడు, ఇక్కడ ఆల్రెడీ మొయిన్ అలీ ఉన్నాడు, లివింగ్స్టన్ ఉన్నాడు, జో రూట్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ స్పిన్నర్లే, అంత ఆల్రౌండర్ టీం, కానీ ఇదే టీం లాస్ట్లో ఉంది, కింద నుంచి ఫస్ట్లో ఉంది. సో లెట్ సీ హౌ ద గేమ్ విల్ ప్రోగ్రెస్. అండ్ కమింగ్ టు ఈ గేమ్ ఎవరు గెలుస్తారంటే, ఈ గేమ్ చాలా టఫ్ ఉంటుంది, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంగ్లాండ్కి దెబ్బలు తగిలి ఉన్నది, కింద ఉన్నది. సో ఇండియా వచ్చింది, ఇప్పుడు ఇండియా 5 గెలిచింది. కంపల్సరీ ఇండియాకు ఒక జట్కా తగలాల. జట్కా తగిలితే ఏంటంటే మన వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు నెక్స్ట్ మ్యాచెస్కి, సరే ఒకటి తగిలింది కదని చెప్పేసి. ఎవ్రీ విన్ 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 నేను ఎప్పుడో సెమీఫైనల్కి పోయిన తర్వాత కొలాప్స్ అయితే పెద్ద తలనొప్పి. సో ఈవెన్ అదొక స్ట్రాటజీ, ఎప్పుడన్నా మనం ఒక ఎప్పుడన్నా ఒకటేసారి పైకి వెళ్తే ఒక మ్యాచ్ ఓడిపోవాలి. ఈవెన్ మనం ఆడుతున్న ఏదన్నా ఓడిపోయినాం అనుకో, మనం నెక్స్ట్ మ్యాచ్ ఇంకా కేర్ఫుల్గా ఉంటాం. దట్ ఈస్ అ లెసన్. బట్ లెట్స్ సీ, 2015 వరల్డ్ కప్లో ఇండియా మొత్తం అన్ని గెలిచి లీగ్స్లో మొత్తం సెమీఫైనల్కి వచ్చి చేతులు ఎత్తేసింది ఆస్ట్రేలియా మీద. బట్ స్టిల్ ఇక్కడ మనం ఎక్కడైనా ఒక ఏదన్నా ఒక మ్యాచ్ చిన్న కొలాప్స్ అయిపోతే దట్ వుడ్ బి బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే ఇంకా అడ్వాన్స్డ్ కేర్ ఉంటుంది, ఇండియా అన్ని చేజ్ చేస్తుంది, కానీ డిఫెండ్ ఎప్పుడు చేయలే. ఒకటేసారి సెమీఫైనల్కి వచ్చిన డిఫెండింగ్ అనేసరికి షేక్ అయిపోతే పరిషాన్.
షేకే షేకే అవుతుంది ఇన్ ద సెన్స్ మంచి బ్యాటింగ్ ఆడతారు అఫ్ కోర్స్, బట్ ఆ ప్రెషర్ తీసుకోవడం ఇండియాలో చేసింగ్లో అమేజింగ్ కదా. ఇండియా మనకు తెలుసు ఎట్లా చేజ్ మాస్టర్స్ ఉన్నారు మన దగ్గర, సో ఒక క్యాలిక్యులేషన్స్ వెళ్తారు. సో ఇవాళ చూద్దాం, నాకు నాకు తెలిసి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతుంది, చేజ్ చేయదు. ఇండియా ఓడిపోయే ఛాన్సెస్ 80-90% ఉన్నాయి. సో లెట్ సి, అండ్ మొత్తం మన మ్యాచ్ ఇంట్రెస్ట్ మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, అప్డేటెడ్ టెలిగ్రామ్ లింక్స్ అండ్ అప్డేటెడ్ ఆది బుక్ లింక్స్ కూడా ఉన్నాయి. అక్కడ మీరు డైరెక్ట్లీ అక్కడ కాంటాక్ట్, మీరు మన కోడ్ చెప్పి తీసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వరల్డ్ కప్ ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.